பிரியலாரா, மனம் ஏதன்னா ஒரு கிரகாண்ணி கட்டுக்குன்னப்புடு जब कभी घर को बनाते हैं ఆ గృహం కట్టిన తరువాత చుట్టూరు ఒక ప్రహరీ పెట్టుకుంటాం तो घर को बनाने के बाद घर के चारों ओर शहरपना को बना देते हैं ప్రహరీ కట్టుకుంటాం तो शहरपना को बना देते हैं बाउंड्री को ఎందుకంటే क्योंकि ఆ ప్రహరీ మన యొక్క ఇంటికి చాలా మరి కాపుదలగా ఉంటుంది बाउंड्री जो है हमारे घर के लिए बड़ी सुरक्षा देता है ఎలాంటి పశువులు గాని ఏమైనటువంటి మరి ఏదన్నా విషభ జంతువులు గాని ఎలాంటి కూడా దొంగలు గాని మన యొక్క గృహాల్లో జొరబడకుండా మనకు ఆ ప్రహరీ అనేది ఒక మంచి కాపలాగా ఉంటది శహర్పన జో హే యా బౌండరీ తో హమారే లియే ఇస్ ప్రకార్ కి బచావ్ కర్తీ హే కోయి జంతు జానవర్ చోర్ డకైతీ కర్నే వాలా అందర్ ఆనే నా దేగా హమారే లియే వో ఏక ఆడ్ బన్కే రహతీ హే మనం ఏదన్నా ఒక మొక్క పెట్టుకున్నా గాని ఇంటి ముందు గాని మన యొక్క మరి మన యొక్క పొలంలో గాని దాని చుట్టూరు కొంత కంచి లాగా కూడా మనం లేకపోతే కొంచెం మొక్క చుట్టూరు కూడా కొంచెం మనం కట్టుకుంటాం अगर हम कोई पौधा लगाते हैं या खेती बाड़ी करते तो उसके चारों ओर भी हम ऐसे आड़ बना देते हैं कि झाड़ी जैसे लगा देते हैं कुछ नेट लगा देते हैं कि उसके बचाव के लिए నేను ఒక ఊరు వెళ్ళినప్పుడు जब मैं एक गांव गया था అటు ఇటు పొలాలన్నీ మధ్య మరి మార్గం ఉన్నప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు చూస్తే तो दोनों तरफ खेत था मैं बीच में से छोटा सा मार्ग में से था जाते हुए देखा ఒక మరి ఆకుపచ్చని ఒక ఆ బట్ట ఉంది ఆ బట్ట చుట్టూరు చేను చుట్టూరు కట్టారు तो खेत के चारों ओर ग्रीन कलर का एक पर्दा थी है उसको बांधा है उन्होंने నా పక్కగారు పాస్టర్ ఉన్నారు तो मेरे बगल में एक पास्टर जी थे నా పాస్టర్ నన్నను उस पास्टर से मैंने कहा పాస్టర్ అండి ఎందుకని ఈ పొలం చుట్టూరు ఈ పచ్చ బట్ట చుట్టూరు కట్టారు ఎందుకు నన్ను అడిగాను तो मैंने इस प्रकार इन्होंने ग्रीन कलर का हरा कलर का पर्दा क्यों बांधा करके पूछा అయ్యా ఈ మరి గేదెలును ఈ మేకలు ఇవి వచ్చి ఆ అక్కడ ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి ఆకుకూరలను తింటాయి అని రాకుండా కట్టారు అన్నాడు उन्होंने बोला गाय भैंस वगैरह भेड़ बकरिया भी आके अंदर की जो भी है जो साग लगा हुआ है वो खराब ना करे इसलिए बांधा है అందుకని అంటే కాపుదలగా उसके बचाव के लिए కాపుదలగా बचाव के लिए కాబట్టి ప్రిలారా इसलिए प्रियो ఈ రోజు మనము आज के दिन हम प्रार्थना అనే కాపుదల గురించి చిందాం प्रार्थना का बचाव के बारे में सुनेंगे प्रार्थना 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 अंटे प्रार्थना का मतलब विज्ञापन विनती करना विज्ञापन विनती करना अंटे यानी कि मन मन గురించి ఇతరులకు విజ్ఞాపన చేసుకోవటం यानी कि हम अपने बारे में दूसरों के सामने विनती रखना విజ్ఞాపన చేసుకోవటం विनती रखना अंटे मन యొక్క అవసరతల్ని మనకు ఉన్నటువంటి ఏమేమున్నాయో ఇతరులకు మనం తెలియచేయటం यानी कि हमारी जो जो जरूरत है चाहते है उसको लेकर दूसरों को पहुंचाना समझाना है वो बात ఇది మనం ప్రార్థన అంటాం उसी को हम प्रार्थना कहते हैं విజ్ఞాపన అంటాం विनती भी बोलते हैं నివేదన కూడా అంటాం तो विनती भी बोलते हैं కాబట్టి ప్రియులారా ఇసలే ప్రియం మనము మరి ఇదివరకు మనం ఈ ఫోన్లు లేనప్పుడు ఈ యొక్క మరి లేనప్పుడు సువిధా లేనప్పుడు మనం అది లెటర్లు రాసేవాళ్ళమే तो जब हमारे पास ये सुविधाएं नहीं थे फोन का उस समय हम चिट्ठी लिखा करते थे लेटर राशे चिट्ठियां लिखा करते थे लेटर लो कोड़ा दे मेंशन चेसे वाला तो चिट्ठी में इस तरह लिखते थे ప్రార్థన అనే దాని గురించి మెన్షన్ చేసేవాడు ప్రార్థన కా విషయ కో భీ లిఖతే థే ఉస్మే అంటే నేను నిన్ను ప్రార్థిస్తున్నాను ఈ విషయాలు నీకు తెలియజేస్తున్నాను తో ఐసే కోయి జరూరత తో హమ్ ఇస్ తరహ కే అర్జీ లిఖతే థే మే ఆప్సే వినతి కర్తా హూ ప్రార్థన కర్తా హూ ప్రియారా ఈ బాతే ఆప్ తక్ పహుంచాతా హూ బోల్ కే ప్రార్థన అనేది పరలోకపు తండ్రికి మనం రాసే ఒక లెటర్ प्रार्थना जो है स्वर्गीय पिता के लिए हम लिखने वाले एक चिट्ठी है परलोक तंड्री की ఒక లెటర్ రాస్తున్నాం స్వర్గీయ పితాకు ఒక చిట్టి లిఖ రే ఎట్లా ఒక ఉద్యోగస్తుడు ఒక అధికారికి తన యొక్క అవసరతల గురించి సెలవు కావాలంటే ఒక లెటర్ పెట్టుకుంటాడు జిస్ తరహ ఏక నౌకరీ కర్నే వాలా అపనే ఉపరి అధికారి కి పాస్ చిట్టి లిఖతా కి చుట్టి చెయ్యే బోల్ కే అక్కడ కింద రాస్తాడు వా నీచే లిఖతా హై నీ ప్రార్థి అని లిఖతా హై ఆప్సే వినతి కర్నే వాలా ప్రార్థి కో ఏ జరూరత హై ప్రార్థి కో ఇది అవసరత అని పెడుతూ ఉంటాడు సో ప్రార్థి కి ఏ జరూరత హై కరికే లిఖతా హై అంటే ఏంటి వినయం यानी कि नम्रता से వినయం నమ్రతా అంటే మన మన మాటలు ఆయన విని మనల్ని అంగీకరించడానికి మనం తగ్గించుకుంటాం అన్నమాట यानी कि हमारी बातें हमारी जरूरतें वो समझे इसके लिए हम अपने आप को कम करते हुए ऐसा लिखते हैं కాబట్టి ప్రియారా इसलिए प्रियो प्रार्थना చేస్తున్నప్పుడు ముందు మన హృదయము మన పెదవులు
మన ఆలోచన శుభ్రంగా ఉండాలి. ప్రార్థన కర్తే తో ఉస్సే పెహ్లే హమారే ఓంట్ హమారీ సోచ్ బడి సాఫ్ హోనీ చాహియే, శుభ్రంగా ఉండాలి, సాఫ్ హోనీ చాహియే, ప్రశాంతంగా ఉండాలి, యానికి బడి శాంతి సే హోనీ చాహియే, మరి పరిశుద్ధంగా ఉండాలి, యానికి పవిత్రతా సే భీ హోనీ చాహియే, మన హృదయాలు కడగబడాలి, హమారే హృదయ ధులివే హోనీ చాహియే, మన హృదయాలు కడగబడాలి, హమారే ఓంట్ భీ ధులివే హోనీ చాహియే, మన ఆలోచనలు మంచిగా ఉండాలి, హమారా సోచ్ భీ అచ్చే సే అచ్చే హోనీ చాహియే, అంటే మన నుంచి ఆ వచ్చే ఆ యొక్క మాటలు దేవునికి అంగీకారంగా ఉండాలి. यानी हमसे आ निकलने वाली बातें परमेश्वर की अच्छे स्वीकारने की योग्य होनी चाहिए. एक बार मैं अपने दफ्तर में एक अधिकारी के पास बैठा था. అతని కింద మాత్రం ఒక ఉత్తరం ఒక అప్లికేషన్ తీసుకొచ్చి సార్ నాకు సెలవు కావాలి సార్ అని చెప్పి అతనికి ఇచ్చాడు. ఉస్కి నీచే జో థా వో ఆకే ఏక్ లెటర్ దియా ముజే చుట్టీ చాహియే బోల్ కే. అది ఎమర్జెన్సీ వెళ్ళాలంట. తో ఎమర్జెన్సీ మే జానా హై బోల్ కే. అధికారి అన్నాడు. ఉస్ అధికారి నే కహా నువ్వు వెళ్ళిపో బయటికి వెళ్ళు నేను తర్వాత ఇస్తానులే నీకు పెడతాను లే అన్నాడు. తుమ్ చలే జో బాద్ మే మే దేఖుంగా అబ్ దేఖుంగా కరికే. అతను అంటున్నాడు నాతోటి ఓ కేతా మేరే సే ఆఫీసర్ ఆఫీసర్ కేతా హే రావు సార్ వీడికి కామ్ చోర్ అయ్యే ఏ కామ్ కామ్ చోర్ అయ్యే పని పనికి మాలినోడు పని చేయుడు काम चोरे इसको छुट्टी चाहिए. साइन करने का मन नहीं है योग्य क्योंकि वो योग्य नहीं है. अपने आलोचा तब मैंने सोचा मन देवड़ गन योग्य अगर प्रभु के लिए अगर हम योग्य रहेंगे देवड़ की ఉంటే ప్రభుకు భాతవ రహింగే వెంటనే దేవుడు మన యొక్క విన్నపాలు వింటాడు. తురంత ప్రభు హమారి వింతికి సునేగా అంటే మనం యోగ్యంగా ఉండాలి ఆయనకి. ఇస్కే లియే హమే యోగ్య రహనా చాహియే. శబాష్ బడా దాసుడా, శబాష్ బడా దాస్ కహలానే వాలా, శబాష్ బడా దాసుడా, శబాష్ బడా దాస్ అంటే దేవుని ద్వారా మనం శబాష్ అనిపించుకోవాలి. ఎనికి పరమేశ్వర్ కి ద్వారా హమ్ శబాష్ చెప్పనే వాలే. ప్రియారా, ప్రియో, దాని కొరకే మనం ఈ ప్రార్థనలో ఇస్కే లియే హమ్ ఈ ప్రార్థన ఈ వాక్యాలు వింటూ ఈ వచన సున్నా ఈ విశ్వాస జీవితాన్ని ముందుకు నడిపించు. విశ్వాస జీవన్ కో ఆగే బడాతే 2022 సంవత్సరంలో 2022 మే మనం ప్రార్థనా వీరులుగా ఉండాలి. హం ప్రార్థనకి యోధ బన్నా హై, ప్రార్థనా పరులుగా ఉండాలి, ప్రార్థనకి యోధ బన్నా హై. ప్రార్థన అనేది మన బిడ్డల్ని మరి కాపాడుతుంది. ప్రార్థన హమారి బచ్చోం కో భీ బచా కే రక్తా హై. ప్రార్థన మన భర్తలు బయటికి వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తున్నప్పుడు మరి వాళ్ళ ఉద్యోగంలో వాళ్ళ అధికారుల మధ్యలో కూడా వాళ్ళ యొక్క దయబొందుకునే బిడ్డలకు ఉంటారు. ప్రార్థన జో హై కి పతి జబ్ నౌకరీ మే జాతా హై తో అధికారి కి సామ్నే దయా పానే కా యోగ్య భీ బనా దేతా. ప్రార్థన మన గృహానికి కూడా ఆశీర్వాదకరంగా, ప్రార్థన జో హమారి ఘర్ కే లియే భీ ఆశీష్ కా కారణ బనేగా. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అగర్ హమ్ ప్రార్థన కర్తే కొన్ని కీటాణువులు కూడా మన ఇళ్ళలోకి రాకుండా, కుచ్ ఐసీ కీటాణు భీ హమారి ఘర్ మే నహీ ఆయేగా. మన ఇంటికి మన బాడీ కూడా ఒక ప్రొటెక్ట్ గా ఉంటాయి. హమారి శరీర్ కే లియే హమారి ఘర్ కే లియే భీ ఏక్ రక్షక్ బన్ కే రహేగా, ప్రొటెక్ట్ గా ఉంటుంది, రక్షక్ బన్ కే రహేగా. ఇస్లియే ప్రార్థన అనేది, ప్రార్థన జో హే మన జీవితంలో ఒక ప్రథమ స్థానంగా ఉండాలి. హమారి జిందగీ మే ఏక్ ప్రముఖ స్థాన్ లేనా చాహియే. దానికి ముందు మనం కూడా యోగ్యులుగా ఉండాలి. యోగ్య హోనీ చాహియే, యోగ్యులుగా ఉండాలి, బడి యోగ్య బన్నా చాహియే. మన పెదవులు హమారి హోంట్, మన పెదవులు హమారి హోంట్, మన చూపులు హమారి నజరియా, మన ఆలోచన హమారి సోచ్, మన హృదయం హమార మన్ దేవునికి దగ్గరగా చాలా దగ్గరగా ఉండాలి. పరమేశ్వరికి నికట్ బడి నికట్ రహిని చాహియే, దగ్గరగా ఉండాలి, బడి నికట్ రహిని. ప్రార్థన చేసిన వెంటనే మన ప్రార్థన జవాబు రావాలి. చేసాం ప్రార్థన కర్తే వేసే హి ఆమె తురంత జవాబు మిల్ని చాహియే. ఇస్లియే కీర్తనకారుడు భజన తన కీర్తన రాస్తున్నప్పుడు భజన లిఖితే వ్యక్త చూడండి కీర్తన 141వ అధ్యాయము భజన సంగీత 141 రెండవ వచనము కీర్తన చూద్దాం. భజన సంగీత 141 దూసర వచన చూడండి 141వ కీర్తన 141 భజన సంగీత దూసరి వచన పడేంగే చదువుదాం. మేరి ప్రార్థన తేరే సామ్నే సుగంధ ధూప్ ఔర్ మేరా హాత్ ఫెలానా సంధ్యా కా అన్న బలి టెహరే. చూడండి దేఖి నా ప్రార్థన ధూపము వలెను నేను చేతులెత్తుట సాయంకాలము నైవేద్యము వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక. ప్రియులారా, ప్రియము, ఇక్కడ కీర్తనకారుడు తన కీర్తనలో ఏం రాస్తున్నాడంటే భజనకార అపన భజన మే క్యా లిఖతా హే నా ప్రార్థన ధూపము వలె ఉండాలి. మీరు ప్రార్థన తేరే సామ్నే సుగంధ రహనా హై ధూపం అంటే చూడండి మనం ఏదన్నా ఆ మంట పెట్టినప్పుడు అందులో నుంచి పొగ ఉంటది, ఆ పొగ అట్లా పైకి వెళ్తా ఉంటది. తీసుకో జలాతే తో ఉస్మే సే ధూప నికల్ ధూమా నికల్తీయే ఆరు సీదా ఉపరికో జాతీ రే. ఇంకొక విషయం తెలుసా,
गमे बड़ी आग लगाते हैं हम आ मंत पैक तो आग जैसी ऊपर को जाती है पैक ऊपर को जाती है तेज का उंटदंटे बड़ी तेज भी लगती है अंदर आ पुग को बाग पैक उसमें से धुआं भी बड़ी तेज रफ्तार से ऊपर जाती रहती मन प्रार्थना एला उंडालंटे हमारी प्रार्थना कैसी होनी है मंत लागा उंडाली एक आग की जैसी होनी चाहिए मंत लागा एक आग की तरह प्रियो दैव भक्त एक सारी एक प्रभु का भक्त आये ट्रेन लो एक ट्रेन में जा रहा था ट्रेन लो ट्रेन में जा रहा था अच्छी प्रार्थना का योद्धा था मोका प्रार्थि हमेशा घुटने में आके प्रार्थना करता रहता है प्रभु का सम्मुख हमेशा प्रार्थना करता रहता है साराई गातना रहता तो बगल में ही दारू बना रहे थे अरण्य साराई गातना तो जंगल में दारू बना रहे थे तो चोरी छुपी बना रहे थे प्रार्थन चेस्ट जब ये प्रार्थना कर रहा तो अरण्य मध्य अंडल पगल तो वो जंगल के बीच में से वो ट्रेन जा रही थी जिसमें वो था मगर बगल में वो सारे मटके दारू के फूट गए कुंडल पगल सारे फूट गए पगल अर्थ क्यों फूट गए पता नहीं चला अब जी ऐसा हुआ करके सब लोग सोचने लगा ट्रेन प्रार्थना मंच सेवक तब कहा गया कि उस ट्रेन में एक प्रार्थना का योद्धा एक सेवक जा रहा है सफर कर रहा है सेवक जा रहे बोल इसलिए प्रियो मन प्रार्थना चेस्ट मन हम जब प्रार्थना करते हैं प्रार्थना अग्निला हमारी प्रार्थना आग के बराबर होनी चाहिए सारी कैथरीन अने మంచి సిస్టర్ గారు మంచి సేవకురాలు ఉన్నారు క్యాథరిన్ నామ్ కా ఏక్ సిస్టర్ హే జో సేవకురాలు సేవక్ హే ఆసన్ పెద్ద కన్వెన్షన్ పెట్టారు ఉన్నారే బహుత్ బడ మీటింగ్ రక్కా సభ రక్కా ఆమె ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో కూడా తీసుకెళ్ళరా తో జబ్ బి ఉన్కో లాయే జాతే తో లోగో కి బీచ్ మే సే ఉన్కో లేకే నహీ జాతే ఎందుకంటే క్యూంకి ఆ ప్రజల మధ్యలో కలుస్తుంటే ఆ పక్కన పరిశుద్ధాత్మ శక్తి గాలి లాగుండంట అందరూ పడిపోతారు అంట తో వో అగర్ ప్రజాం కి బీచ్ మే సే లోకే జాయేంగే తో वो आत्मा अपने आत्मा में इतनी भरी होती है परमेश्वर की तो उस आवाज से बहुत से लोग गिर जाते हैं प्रार्थना की योद्धा है वो तो पीछे से उसको लेके आ रहे थे की तो उस सभा के लोगों के लिए खाना पका रहे थे बगल में मनुष्य तो खाना पका रहे थे उसको उधर से लाया जा रहा था वेड़ी गाली आ परिशुद्धात्म शक्ति तो अंदर बढ़ पे तो ऐसे आ रहे तो उसमें से निकलने वाले गर्म हवा और पवित्र आत्मा के सामर्थ्य से खाना पकाने वाला सब गिरने लगा कैथरीन ने पेर गला उनका नाम है कैथरीन बॉडी प्रार्थना की योद्धा बॉडी पवित्र भी है बाइबल का वचन भी अच्छी तरह जीवित वचन के द्वारा अपने जिंदगी को बदल चुके हैं प्रियो अला मन उंडगलमा क्या ऐसा हम रह सकते हैं मन एक्कड़ा क्या वो कहाँ है ऐसा मत सोचना कभी भी नहीं सोचना पापले सभी की सभी पापी है पाप जीवित वो भी बेहद एक समय पाप का जिंदगी में थी अंदरों पापन जैसे वारे सब ने पाप किए हैं ये भेदम लेदु कोई भी फर्क नहीं है हानी प्रियलारा लेकिन प्रियो मन देवुनि वाक्यानि चदिविनप्पुडु जब हम परमेश्वर का वचन को पढ़ते हैं क्रिस्तुनि अंगीकरिंचिनप्पुडु जब यीशु मसीह को स्वीकारते हैं मन लोकानि असहिंचुकोनि हम संसार को घृण करके सांप्रदायालनि असहिंचुकोनि ये सांप्रदाय सबको छोड़कर प्रभु सन्निधिलो प्रभु के बीच के आकाश में शैतान तो ऐसा बैठ गया है वहाँ बैठा हुआ है आ मध्य आकाशानी आ शैतान समूहाल चीर्चुकुनि मन प्रार्थना पैके उस बीच के आकाश को और शैतान की उस झुंड को पार करते हुए हमारी प्रार्थना हमारे अंदर कोई कमी है तो मन प्रार्थना प्रार्थना करते हैं मन प्रार्थना एट्ला सप्पगा उंटुंदी हमारी प्रार्थना बड़ी फीकी होगी वेंटने सातानु उफ्फुनि ऊदेस्ताडु तुरंत सातान नीचे को उस प्रार्थना को धकेल देता
नीचे को गिरा देगा, प्रार्थना को ऊपर नहीं जाने देगा, सिंहासन वरक पादु, परमेश्वर के सिंहासन तक नहीं पहुंचेगा। काबट्टी प्रियलारा, इसलिए प्रियो मन प्रार्थना एला उंडालंटे, प्रार्थना कैसी होनी है, अग्निलागा मंट पेट्टिनट्टु उंडि आ सातानुडु कूडा पक्क वेल्लिपोवाल। अग्नि जैसा वो उबलता जाए और शैतान बगल में चला जाए। అర్థమవుతుందా? समझ में आ रहा है? అందుకే కీర్తన కార్డు అంటున్నాడు, భజనకార్ బోల్తాడు, నా ప్రార్థన ధూపము వలె ఉండాలి, మీ ప్రార్థన తెరి సామ్నే సుగంధ ధూప చేసరే। అర్థమవుతుందా? समझ में आ रहा है? మీ దృష్టికి అంగీకారముగా ఉండాలి, అర్థరే దృష్టికి యోగ్యమనే। ఇంకోటి అంటున్నాడు, ఎక్కువర్ బాత్ బోల్తా హై, నేను చేతులెత్తుట మేరా హాత్ ఫేలానా, సాయంకాల నైవేద్యముగా ఉండాలి, సంధ్యాకాలక అన్నబలికి ఠహర్నా హై। ఆ నైవేద్యం అంటే ఏం తెలుసా? అన్నబలి मतलब क्या है? यीशु प्रभु, यीशु मसीह सिलुवलो क्रूस में 5 बलुलु नेरवेर्चाडु, तो 5 बलि को पूरा किया। लेवी कांडमलो, लेवी अवस्था में 7वां अध्याय चूस्ते 5 बलुलु करेक्ट राशाडु, 7वां अध्याय देखेगा तो 5 बलि वहां पे दिखाई देता है, राशाडु दिखाई देता है, नैवेद्यम उंदी, उसमें अन्न बलि है, नैवेद्यम अन्न बलि है। ये नैवेद्यम अंटे एंटि तेलुसा? अन्न बलि का मतलब क्या है? मन अर्पिंचेदी, हम जो चढ़ाते हैं उन फलाल अर्पिस्तुनारा, फल भी चढ़ाते हैं, ये वस्तु अर्पिस्तुनारा, खाने पीने के वस्तु। इक्कड यीशु तन बॉडी अर्पिंचे, यहां यीशु ने तो अपना पूरा देह को ये तन बॉडी अर्पिंचे, अर्पण किया अपना पूरा देह, रक्तानि काचे अपने लहू को बहाया। काबट्टी प्रियारा, ఇక్కడ మరి భక్తులు ఏమంటున్నారంటే, చేతులెత్తుట సాయంకాలం నైవేద్యముగా ఉండాలి, హాత్ ఉఠానా శామ్ కే సమయ క్యా అన్న బలి రహనా చాహియే। మన బాడీ అంతా కూడా ప్రభుకు అర్పించేసేయాలి, యానికి హమార పూర శరీర్ జో హై ప్రభుకు అర్పణ కర్నా హై। ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రార్థన కర్తే హై జబ్ ఇత్ర ఆలోచనలు వస్తా ఉంటాయి, దూసరా సోచ్ ఆతా రహతా హై, ఆలోచన వస్తా ఉంటాయి, దూసరా సోచ్ ఆతా హై। మనం వాటన్నిటిని బంధించేటట్టు ఉండాలి, ఉన్ సారే విచారం కో రోక్నే వాలా బన్నా చాహియే, ఏకాగ్రతగా ఉండాలి, ఏకాగ్రత సే రహనా చాహియే। बॉडी हल्का उंडाली, हमारा शरीर जो है हल्के होनी चाहिए। चाला मंदी उपवास उन्नप्पुडु एक्कुव प्रार्थना चेस्ता उंटारु, जब लोग ज्यादातर उपवास में बॉडी प्रार्थना करते रहते उपवास उंटारु, उपवास रहते हैं, उपवास उन्नप्पुडु एमवुतुंदंटे, जब उपवास रखने से क्या बॉडी बागा तेलिगा उंटारु, बॉडी जो है बहुत कमजोर लगता है। अंदुकने तेल्लवारु जामुन गनि मन लेसि प्रार्थना चेस्ते, अगर सुबह का बोर में उठ के अगर प्रार्थना करते हैं 4:30 आ टाइम लो, 5:30 4:30 के समय में अच्छी निद्रा बैठ उठती, अच्छे से नींद रहेगी, बॉडी को हल्का उठती, बॉडी भी बड़ी हल्का रहेगा, हल्का उठती, बड़ी हल्की रहेगी। मन मोकर देव सन्नि प्रार्थना चेयगल, हम घुटना में आके प्रभु का सम्मुख प्रार्थना कर पाएंगे। सायंकाल सायंकाल में बॉडी हल्का उठती, शरीर हल्का लगेगा, हल्का उठती, हल्का लगेगा। काबट्टी प्रियारा, इसलिए प्रियो प्रार्थना अनेदि మన బాడీలు ఎంత తేలికగా ఉండాలి, ప్రార్థన ఆమే హమారి శరీర్ బిల్కుల్ హల్కి హో జాతి హై। అందుకే ప్రభు అన్నాడు, ప్రభు కేతా హై, మీరు ఐకక విచారం వలనను తిండి వలనను మత్తులై ఉండక అన్నాడు। ఆపు ఐకక విచారసే ఆర్ ఖానే పీనేసే మత్వాల పర్ నా హో బోల్తా హై। కొంతమంది కుచ్లో నిద్ర అనేది ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు, నీంద్ర కో బడి ప్యార్ కర్తే హై, నిద్ర ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు, నీంద్ర కో బడి ప్యార్ కర్తే హై, వాళ్ళు ప్రార్థన చేయలేరు, వో ప్రార్థన నహీ కర్ పాతే, వాళ్ళు బైబిల్ చదవలేరు, వో బైబిల్ నహీ పఢ్ పాతే, ఎందుకంటే క్యూంకి నిద్ర వాళ్ళకు ప్రేమగా ఉంటుంది, నీంద్ బడా అచ్చా లగ్తా హై ఉన్కో। అప్పుడు నాకు కూడా అలానే ఉండేది, ఎక్ సమయ ముజే భీ ఐసా లగ్తా థా, కొత్త కొత్తగా దేవుళ్ళలోకి వచ్చినప్పుడు, జబ్ నయా నయా ప్రభు మే ఆయా థా, ఎందుకంటే నేను అంతకు ముందు బాగా నిద్రను ప్రేమించేవాడు, ఉస్సే పహలే మే బడా సోనే కో మన్ కర్తా థా, ఎక్కువగా తిండిని ప్రేమించేవాడు, జ్యాదా తర ఖానే పీనే కి ఇచ్చా రక్తా థా, ఉద్యోగం డ్యూటీ లేకపోతే నిద్ర, అగర్ డ్యూటీ నహీ తో సోతే రహో, నిద్ర 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 నిద్ర, సోతే రహో సోతే రహో, లేకపోతే టీవీలు, నహీ తో టీవీ దేఖ, లేకపోతే మందులు, నహీ తో దారు పీనా, నహీ తో స్నేహితులు, నహీ తో దోస్తో కే సాథ్ మిల్నా, ఇందులో వినోదాలు, తో ఐసే उनके साथ भोज पार्टी करना, लोकों लो गड़पे वाड़ी, तो संसार में ही बिताता था। प्रभु लो कोत्तगा वच्चिन मैं प्रभु में जब नया नया आया, आ पात स्वभाव नन्नु पीड़िस्तू उंडे, वो पुराना स्वभाव मेरे पीछे करता था, निद्रपो अनेदी, तो चेता था सोते रहो, बाइबल चदवद्दु, बाइबल नहीं पढ़ना, स्नेहितुलु, दोस्त, सिनेमालु, पिक्चर, पाटलु, गीते, सीरियल्लु, सीरियल, इवन्नी नन्नु आवरिस्ता उंडे, ये सब कुछ मेरे पास मेरे चारों ओर घेर के रखता था, निद्रपोन अनिपिंचेदी, तो बड़ी सोने को मन करता, मन पेद्दलु कूडा अंटारु, हमारे बुजुर्ग लोग भी कहते थे, निद्र अनेदी दरिद्रं चेस्तदंट, नींद जो है कंगाली पन लेके आती है, दरिद्रन दस्ता, नींद जो है कंगाली पन लेके आती है, अंतर इसलिए कहते हैं, अरे ये निद्र बोते रे इंदुकर दरिद्र पड़ आ रखे निद्र पोतना अंतर, तो कंगाले तो इतना क्यों सोता रहता है, पेद्द वाळ्ळु अंतर, बड़े बुजुर्ग बोलते हैं, निद्र दरिद्र रहा, इंटी दरिद्र रहा, इतना सोना घर के लिए कंगाली पर लेके आया, समय उन्द निद्र के, नींद के लिए समय है, रात्रि मन समय उच्चर देव, रात के लिए हमें समय दिया है, रात नेतु जेसर चपंडी, क्यों बनाया है प्रभु बताइए, सिस्टर अंटदे, कई बार सिस्टर बोलती है, पगलंता रेस्ट लेकुंडा देवुनि पनि चेसिन तर्वात, दिन भर बिना रेस्ट की
प्रभु का काम करने के बाद रात्रि पुणुकुना कंटदे रात को सोने के बाद बोलती है देवरी को वंदनाल प्रभु प्रभु का धन्यवाद प्रभु नो गनक रात्रि पोते एमई पोयदु अगर आप रात नहीं देते पता नहीं क्या हो जाता रात्रि मा की पोते मैं एमई अगर रात नहीं होता तो क्या हो जाता रात्रि हाईगा पुणुकुंटा प्रशांत रात को आराम से शांति से सो जाते बॉडी रिलैक्स अयिपोतदि शरीर हल्का हो जाती है अंते ऐसे ही इसी के लिए बहुत से लोग पड़कुंटारु सो जाते हैं उदयान लेसि मल्ली तोतुन्नंटारु पुरु उठ के बोलते हैं नींद आ रही नींद आ रही कैसे पड़कोवालंटारु थोड़ी देर सोना ही बोलते हैं आदिवार वैते ले 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 अनि अनकमाल पड़ता उंडा इतवार को तो उठो 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 करके उठाना पड़ता है अटला टाइम अंत अयिपोतुंदि इसी प्रकार पूरा समय खत्म अंदुके लाइव मन करेक्ट गो ओपन चेयलेकपोतुन्नाम इसलिए लाइव में हम समय पे नहीं आ पा रहे करेक्ट रालेकपोतुन्नाम समय पे नहीं आ पा रहे इंपॉर्टेंट से प्रिलारा एक और बात पता है तल्लीदंड्रुलु अलर्ट उंटे पिल्ललु कूडा अलर्ट उंटारु अगर मां-बाप अलर्ट रहेंगे तो बच्चे भी अलर्ट रहेंगे नेर्चुकुंटारु मन द्वारा सीखेंगे हमारे द्वारा मन द्वारा नेर्चुकुंटारु हमारे द्वारा सीखेंगे काबट्टी प्रिलारा इसलिए प्रियो मनमु స్వామరులుగా ఉండదు దేవుని పనిలో ఆల్సివరికే నహి రేనా ప్రభు పనిలో స్వామరులుగా ఉండదు ఆల్సివరికే నహి రేనా ప్రభులో ఒక వెలర్చుగా ఉండాలి ప్రభు మేము ఎలర్ట్ రహనా ఈ కొత్త సంవత్సరం నా జీవితంలో ఏం తీసుకొస్తుంది ఇస్ నయా సాల్ మేరే జిందగీ మే క్యా లేకే ఆ ప్రభు నాలో ఒక కొత్త అలవాట్లు తీసుకొస్తుంది ప్రభు మేరే అందరికి నయి ఆదత్ కో లేకే నా బిడ్డలు కొత్త అలవాట్లు నేర్చుకోవాలి నయి ఆదతం కో సీక్రెట్ నా భర్త కు ప్రార్థనా పరుడుగా ఉండాలి మేరే పతి ప్రార్థనక యోద్ధ బన్నా నా భార్య కు ప్రార్థనా పరుడుగా ఉండాలి మేరే పత్రియకు ప్రార్థనకి యోద్ధ బన్నా నా నా జీవితాన్ని నేను ప్రార్థన అవలంబించు मेरा जिंदगी में मैं प्रार्थना का शुरुआत करूंगा देखिए प्रिय यीशु प्रभु वारेंजे पेरो चुड़े यीशु मसीह क्या कहता है देखिए अध्याय मत्ती सुवार्त मत्ती सुसमाचार 26वीं अध्याय गच्छमेन तोटलो गच्छमेनी बाग में आयन शिष्यों को परी एम बोधिस्तुन्नाडु चूडंडि बच्चे लोगों को क्या सिखाता है అక్కడ 41వ వచనంలో 41 వచనమే మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి अर्थात प्रार्थना करते रहो तुम परीक्षा में ना पड़ो अंटे मन को मुझे शोधन गई आपदल गाँव सैतान मन कोवाले आलोचि मन प्रार्थन चेस्ते अवी मंचुला तुलिपोताई तो हमारी जिंदगी में कोई समस्या परेशानी शैतान लेके आना चाहता तो अगर हम प्रार्थना करते रहने से वो सारी परेशानियां दूर हट जाएंगे शैतान हमेशा हमारे सामने कुछ रुकावटों को रखना चाहता है संतोष हम खुश रहना अच्छा रहना उसको पसंद नहीं मन उद्योग संतोष हम नौकरी में अपना काम काज में भले रहना अच्छा प्रमोशन प्रमोशन मिलना भी उसको अच्छा नहीं लगता परमानेंट होना उसको अच्छा नहीं लगता सैलरी सैलरी बढ़ाना उसको अच्छा नहीं लगता आटक कुछ ना कुछ रुकावट लेके आता प्रार्थना में मेलकोगा उंटे अगर हम प्रार्थना में जागते रहेंगे प्रार्थना करते रहेंगे ये पुत्र वाड़ी का पटा पंचल तो सारे उसकी योजना को चूर चूर कर देगा पटा पंचल चूर चूर कर देगा चूरंडी मोशा ये पुरु प्रार्थना परुडो देखो मूसा को हमेशा प्रार्थना करता मोशा प्रार्थना पर प्रार्थना का योद्धा अहरोन प्रार्थना पर अहरोन प्रार्थना करने वाला मरियम प्रार्थना पर प्रार्थना करने वाला मरी आड़ काल बलमो लक्ष्य मरी मंदिर वाल नड़पिंचाली वो 6 लाख लोगों को चलाना है बाध्य उनको एक जिम्मेवारी दिया गया वालू खाना देश शत्रु सेना जैन कुंटे अगर उनको खाना दे जाना हो तो शत्रु की सेना का सामना करने जंगल में से होके जाना है सुनंद पिलारा देखिए प्रियो प्रार्थना पर हमेशा वो प्रार्थना करता था मोशे कोण में तो प्रार्थना చేస్తున్నాడు मूसा पहाड़ के ऊपर प्रार्थना कर रहा था चेतनति प्रार्थना చేస్తున్నాడు हाथों को उठाकर प्रार्थना कर रहा था అక్కడ యెహోషువా అమాలేకుల మీద యుద్ధం చేసి గెలుస్తున్నాడు वहां पे యెహోషువా అమాలేకి ऊपर लड़ाई करके जीत रहा था ఎప్పుడైతే మోషే చేతులు దించుతున్నాడు जब मूसा हाथों को नीचे करता है అమాలేకులు గెలుస్తున్నారు అమాలేకి जीतते जा रहे అమాలేకులు గెలుస్తున్నారు అమాలేకి जीतते వెంటనే అయ్యా అమాలేకులు గెలుస్తున్నారయ్యా మన ఓళ్ళు ఓడిపోతున్నారు అని చెప్పి ఎప్పుడైతే దానికి స్వరం వినపడిందో जैसे యేసు నాయ देता है मूसा को అమాలేకి जीतते जा रहे हम हार रहे करके ओहो ने चेल दिन चेसे तो मेरा हाथ नीचे हो गया था चेल दिन चेसे अरे मेरा हाथ नीचे हो गया चेल तुरंत हाथों को उठाता था इतने चेतले तुरंत उठाता था नन्ने सार చెప్తాను मैंने कई बार बताया चेतले ఎత్తడం అంటే మనం ఓడిపోయినట్టని हाथों को उठाना प्रभु के ओर इसका मतलब हम अपनी ओर से हार चुके हैं मन में चेले हम कुछ नहीं कर पा रहे ना वल्ले मेरे बस के कुछ भी नहीं है ना वल्ले मेरे बस के कुछ नहीं है అందుకనే అంటే ఆరాధనల చేతులు ఎత్తండి ఇట్లా చేస్తాము ఆరాధన మే హాతం కో ఉఠాను అయ్యా నేను వేసారి పోయాను ప్రభు మే హార్ చుకా హూ ఆలోచించి 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 నేను అలసిపోయాను మే సోస్ సోస్ కే తక్ చుకా హూ నా పనులన్నీ కర్పిస్తున్నా అది మేరా సారా కామ్ కాజ కో పోల పడాలా ముజె ఇస్తమాల్ కరో ప్రభు నా సహాయంగా ఉండై మేరే మదద్గార్ బనికే రహో చూడండి ప్రిలారా దేఖే ప్రియో మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు మోషే జబ హాత్ ఉటాకే ప్రార్థన కర్రా యుద్ధములో మరి ఇజ్రాయేలులు గెలుస్తున్నారు లడాయి మే ఇజ్రాయేలు జీత్తే జారే నా జీవితంలో నా జీవితంలో గెలవాలంటే అగర్ ఆప్కే ఎవర్ మేరీ జిందగీ మే జీత్ హాసిల్ కర్రా సాతానుడేశే ఇష్వ బాణాలను మనం ఎదిరించాలంటే ఆ సాతానుకి
ओर से आने वाला जहरीली तीर का अगर हमें వా సామ్నా కర్నా వేసే హో తో ప్లాన్లు మనం తొలగించాలంటే ఉస్కి యోజనాఓ సే హమే బచనా హో తో మనం ప్రార్థన అనేది ముఖ్యం. హమే ప్రార్థన బడి జరూరీ హే. కొత్త సంవత్సరం ఇస్ నయా సాల్ మనం నూతనంగా నేర్చుకోవాలి ప్రార్థన. అబ్ నయా సిరి సే సీఖనా హే ప్రార్థన. మన సిస్టర్లకు కూడా నేను చెప్తున్నాను, మరి బెహనో కో భీ మే బతాతా హూ. ప్రియారా ప్రియం, మీరు ఇంటిని కాపాడుకోడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని బైబిల్ ఉంది. जो बुद्धिमान स्त्री अपने घर को बनाती है करके, ज्ञानवंतुरालु तन इल्लु कट्टुनन, बुद्धिमान स्त्री अपने घर को बनाती है करके लिखा पुरुषुडु निश्चयमुगा तन चेतुल कष्टमु चक्कगा तिंटाडुनु उंदि. तो पुरुष जो है सच्ची में अपने हाथों का मेहनत का फल खाने पाएगा करके लिखा. करेक्ट गुंटे मी पिल्लल ओली वाला मक्कल लागा मी बल्ल सुट्टुंटारंट. अगर आप लोग ढंग से रहोगे तो आपके बच्चे जैतून की पौधों की तरह आपके बेज की चारों ओर रहेंगे. भार्य दाखलता गुंटती, आपकी पत्नी जो फलवंत दाखलता सी होगी. अनारोग्यलु उन्ना गानी अनारोग्य अनिपिंचदु, तो बीमारी भी रहे तो भी बीमारी का लक्षण नहीं दिखाई देगा. कलकलाड़ता उंटारु, हमेशा घर में सुखी सुख नजर आएगा. प्रियारा प्रियो, ఎక్కడ పడ్డ వైరస్ లు, आजकल देखिए हमेशा हर जगह वायरस वायरस. ఇంకొకటి వచ్చిందంటే ఇంద వైరస్, एक और नई वायरस भी आ गया. रात्रि ब्रदर అంటున్నాడు, आपको ब्रदर बोल रहे थे, పేరుని చెప్తున్నాడు. भाई बता रहा था उसका नाम कुछ यदो पेर चुप्तना रात्रि लुकोरा 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 नो यदो पेर दांटा कोई नया नाम से एक और करोना आ रही है. अर्थम होतुंदा प्रियला, समझ में आ रहे प्रियो? अर्थम होतुंदा, समझ में आ रहे? मन माइंड नी सैतानुडु बला इज्जेलन चूस्तुन्नाडु, हमारे दिमाग को शैतान किस तरह डर से दबा कर रखा है. यीशु प्रभु वारु, इसलिए प्रभु यीशु शिष्युल दरिको चंटुन्नाडु, शिष्यों के पास आके कहता है, शोधनलो प्रवेशकुन्नट्लु मेलुकुगा उंडी प्रार्थना चेयि. जाते रहो और प्रार्थना करते रहो हो कि परीक्षा में ना पढ़ो. शोधना पिटे राबोतुन्नाडु, तो हमें परीक्षा डालने वाला आ रहा है. शोधना कारुडु राबोतुन्नाडु, परीक्षा में डालने वाला आ रहा है. వాణ్ణి మనం జయించాలి, उसको हमें जीतना है. అదిగో అంటున్నాడు యేసు ప్రభు, ఇట్లా కేతా ప్రభు, ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనం. तो कहता है आत्मा तो तैयार है मगर शरीर दुर्बल है करके बोलता है. बहुत से लोग बोलता है मुझे प्रार्थना करने का मन तो है, ठंड बहुत बढ़ गया, सलेक्वे बड़ी ठंड बढ़ गया, बाइबल चलवाली, बाइबल पढ़ने का मन तो है. रजाई चेहर बैठक रावे बाधा, रजाई से हाथ बाहर आना बड़ा मुश्किल. बाइबल रजाई बैठक रहा, बाइबल लेना तो रजाई से बाहर आना पड़ेगा, बाहर आना पड़ेगा. बाइबल पट्टुकोवाली कदा, बाइबल को ऐसा पकड़ना है. सलीगा उंदंडि, तो कमजोर है शरीर, बहुत ठंड लग रही है. प्रभु नी तेलुसु कदा, आपको पता है ना, ई सनिपोयिनाका ई ठंड खत्म होने के बाद, सनिपोयिनाका चदुवुताले, ठंड खत्म होने के बाद पढ़ूंगा. सनिपोयिनाका प्रार्थना चेस्ताले, ठंड खत्म होने के बाद प्रार्थना करूंगा. सनिपोयिनाका एमोचुद्दि, ठंड चले गए तो क्या आएगा? ఏడు వచ్చుద్ది, तो गर्म आएगा. एमोचुद्दि, गर्मी आएगा. ఏడు వచ్చుద్ది, गर्मी आएगा. बाइबल पट्टुकुन्ना ఎచ్చగా ఉంటది బాగా, बाइबल भी पकड़ो तो भी गर्म लगने लगेगा. बाबा वेड़ीगा उंदि गानी, प्रभु बहुत गर्मी लग रहे हैं. कूलर पेट्टुकुन्न तर्वात बाइबल चदुवुताले, तो कूलर लगाने के बाद बाइबल पढ़ूंगा. प्रार्थना चेस्ताले, बाद में प्रार्थना मन साको इस तरह हम बहाने बताते ही जाएंगे. मन जीवित मन साध आत्म साधि, हम आत्मा में जो कुछ हासिल करना चाहते थे वो कुछ भी नहीं हासिल. बलहीन शरीर तो हमेशा कमजोरी रहेगा, कमजोरी रहेगा. शरीरा मन शक्ति तो निंपाली, अपने देह को शक्ति से प्रभु के सामर्थ्य से भरना है, उसके लिए पवित्र आत्मा चाहिए. परिशुद्ध आत्मा मी मेदको शक्ति नंदुदुरु, इसलिए बताया गया है कि पवित्र आत्मा तुम पर आएगा तो तुम सामर्थ्य पाओगे, शक्ति नंदुतार, सामर्थ्य पाओगे, बॉडी शक्तिवंत अयिपोतुंदि, शरीर सामर्थ्य से भर जाएगा. एं चेयालनुकुंटे चेयगलरु मीरु, तो कुछ करना चाहे तो वो करने लगोगे. बाइबल चदवंटे बाइबल चदवंगारु, बाइबल पढ़ना तो बाइबल पढ़ने लगोगे, प्रार्थना करना हो तो प्रार्थना करने लगोगे. अय्यानिकि करेक्ट गा ब्रदर इक्कड रमानंटे अक्कड करेक्ट टाइम कंटे 5 निमिषाल मुंदे वेल्लगलरु. अगर भाई बुलाते यहाँ पे आ जाओ, उस समय से पहले ठीक पहले पहले पहुंच पाओगे. मन शरीर एप्पुडु पुत्तिलिगा उंटुंदि, हमारा शरीर हमेशा फुर्तीली बन के रहेगी. चूडंडि, देखिए फरो अन्नाडु, फरो कहता है इदिगो मंत्रशालनु पिलिचि, फरो ने वा दाइयों को बुलाया, ओ मंत्रशालनुलारा, ओ दाइयो इदिगो देखो, इज़राइलियों योक्क स्त्रीलु, इज़राइलियों की स्त्री है, मग पिल्ललु पुट्टिते अगर उनको लड़का पैदा होता है, मन संपेसे उनको खत्म करो, पुड़ता संपेसे, जैसे पैदा होता है वैसे ही खत्म करो. अंटे मग पिल्ललु पुड़तुन्नारु, तो बच्चे तो हो रहे थे लड़के. अरे ने मंत्रसानं चेप्पानु कदा, तो दाई ऐसे कहा था. अप्पुडु मंत्रसानं वच्चि दाई आके फरो पिलिपिंचाडु, फरो ने बुलवाया, फिर बुलाया, मीकु एं चेप्पानु नेनु, ए दाई तुम क्या कर रहे हो, एंटि मग पिल्ललु पुट्टुतुन्नारु अन्नाडु. तुम पिल्ल लड़के को बचा रहे हो. इज़राइलियुल स्त्रीलु एंत स्फूर्तिनि कलगवारंटे, बोला इज़राइली की स्त्री बड़ी फुर्तीली है. इज़राइली का स्त्री रेबकमन चूस्ते अर्थम अयिपोतुंदि, रिबका को देखने से ही समझ में आ जाए, रेबकमन चूस्ते अर्थम अयिपोतुंदि, रिबका को देखने से समझ में आ जाए. अंत बामी एक्टिव गा उंटदो, तो कितना फुर्तीली है, कितने ओंटलकु नीलु पोसिंदंडि, कितने ओंटों को उन्होंने पानी पिलाया, एंतका दिगी कुवामे नीचे उतर के आड़ोल्नि ओक बाल्टी नीलु पोट्टुकु रम्मंटे एमंटाम,
अभी क्या स्त्रियों को कहेंगे एक बाल्टी पानी लेके आओ तो क्या बोलते మన हैं? సహోదరులు కొంచెం ఏదైనా ఒక బాల్టీ పని చేయమంటే और ఏమంటాం భాయ్యం కు బోలే కి బాల్టీ పానీ భర్ దో క్యా బోల్తే హ్యాం ఏమంటాం మనం క్యా బోల్తే హమ్ అరే ఏం అంటాం మనం और कहां से निकालेंगे कहां से उठाएंगे बोलेंगे. కానీ చూడండి ప్రియరా लेकिन देखिए ఇజ్రాయెల్ స్త్రీలు ఎంత ఇజ్రాయెల్ ఫుర్తిగా की ఉంటారు స్త్రీ देखिए कितनी फुर्तीली మన है. పురుషుని కూడా ఎంత బలంగా ఉంటారు उनके पुरुषों को देखिए कितना सामर्थ्य है. ఎందుకంటే क्योंकि వాళ్ళు ఎప్పుడు ప్రార్థనలు చేస్తారు वो हमेशा प्रार्थना में है. యెహోవా దేవునికి ప్రార్థనలు యెహోవా చేస్తారు పరమేశ్వర్ కు వింతి అర్పణ కర్తే అర్పిస్తారు అర్పణ చడాతే నైవేద్యాలు और అర్పిస్తారు అన్నబలి చడాతే మన బాడీ ద్వారా దేవుడికి ఎంతో ఆనందకరమైన పనులు చేస్తారు. उनके शरीर के द्वारा परमेश्वर को भातवा काम करते हैं. ఎప్పుడు అహరోను हमेशा देखिए हारून को మీరు గనక నిర్గమా కాండ 38వ అధ్యాయము నిర్గమన 31 అధ్యాయ 1వ వచనము पहला वचन आर नुंचे एनिमिदो वचन चदुवुकुंटे छह से लेकर सात तक पढ़ेंगे. देवुडु देवुडु चेप्पिन पनिनि चूच तप्पकुंडा चेसेवाडु. हारून को परमेश्वर जो कुछ काम बताए वो बिल्कुल ठीक वैसे ही करता था. वो मंदिर समुद्र दर के लिए अट्ट तेरा दर के लिए था आ शासन में मेदर का करुणा पेट में तो उदारी ने उनसे बोले नो छोड़ने आये चिप्पी ने मार्ट लेनी यंत्र चक्का आये ना आ वर्णित ना रचों ना कड़ा जैसे वो परमेश्वर कहता है वैसे ठीक ठीक वहां पे वर्णन करके लिखा है. देखिए वारून तो वहां पे आ मैं तेरे से वहां मिलूंगा. అహరోను ప్రతిదినము ప్రొద్దున దాని మీద పరిమళ ద్రవ్యములను ధూపము వేయవలెను. హారు శుభ శుభ ఉస్కే సామ్నే ఉస్కే ఉపర్ ధూపవేది చడానా హోగా. అతడు ప్రదీపములను చక్కబరుచునప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలెను. జబ దీవట్ కో తయార్ కర్తా తో ఉస్కే ఉపర్ భీ ఉస్ దీపవేది కో రఖనా చాహియే. మరియు సాయంకాలమునందు అహరోను ప్రదీపములను ఎలిగించునప్పుడు దాని మీద ధూపము వేయవలెను. తో శామ్ కో వో దీవట్ కో జలాతే హే తో ఉస్కే ఉపర్ భీ ధూప్ లగానా చాహియే. ప్రత్యక్ష గుడారములోకి వెళ్ళి మేల్ మిలాప్ వాలి తంబూ మీద జాతా. ఉన్కా కామ్ క్యా హే? దేవుడిచిన పనిది. ప్రభు కా దియా గయా కామ్. ధూప్ లగానా హే. తీలారా प्रियो ये रोज प्रत्यक्ष गुडार नीवे. आज का मेल मिलाप का तंबू आप ही हो. नेनु नुवे. आप और मैं ही हैं. मनमे ही प्रत्यक्ष गुडार मैं मेल मिलाप वाले तंबू अंतके पौलु गारु अंटाडु पेत्र सॉरी पेत्र गारु अंटाडु बोलता है वा रेंडो पेत्र उंटानु दूसरा पत्र ये गुडारमलो नेनु उन्नंत कालमु अंटाडु इस तंबू में रहते हुए ఈ గుడారములో నేను ఉన్నంత కాలము జబ్ తక్ రహుంగా ఏమంటాడు తెలుసా దూసరకు ప్రేరణ దేనా ఆవశ్యకే ఇతరుల్ని ప్రేరేపిస్తాను. చూడండి ఇక్కడ రెండవ పేతురు దూసరా పత్రస్ 1వ అధ్యాయము పహలా అధ్యాయ 14వ వచనంలో చూస్తే ఇక్కడ చూడండి నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసి వచ్చినని ఎరిగి నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. यहाँ पे 13 वचन में लिखा है हिंदी में मैं ये अपने लिए उचित समझता हूँ कि जब तक मैं इस ढेरे में हूँ तब तक तुझे सुधि दिला दिला कर उभारता रहूं. प्रेज द लॉर्ड हालेलुया 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 हालेलुया. ये అంటున్నాడు क्या कहता है ఈ గుడారములో ఉన్నంత కాలం जब तक इस ढेरे में हूँ. ప్రియులారా ప్రియం దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని తీసివేసి ఒక మంచి గుడారాన్ని లేపాడు. పరమేశ్వర్ ने మెల్మెల్ పాలి తంబూ కో చోడ్ కర్ ఏక అచ్చి తంబూ కో కడా కియా. ఆ గుడారం యేసు ప్రభు వో తంబూ హి యేసు మసీహ్ హై. నాకు ఒక శరీరమును ఆకారమును ఇచ్చితివి. మేరే శరీరే ఏక శరీర్ కో దియా తుమ్నే యేసు ప్రభు. చూడండి ప్రియులారా యేసు మసీహ్ కో దేఖే ప్రియం ప్రార్థన ఆయన हमेशा प्रार्थना करता पंजेवाड़ दिन भर काम करता था. था. दिन में सोता नहीं था. दिन में सोता नहीं था. रेस्ट ले वो. उनको रेस्ट नहीं था. रेस्ट ले वो. रेस्ट नहीं था. आयना पगलंता पंजेवाड़ वो दिन भर काम करता था. बाहुल दगर खेले वोड़ कुआं के पास जाता था. रोड में खेले वो. रोड में जाता था. समुद्र दगर खेले वो. समुद्र के किनारे में जाता था. मनुष्य खेले वो. जहाँ लोग दिखता था वहाँ मनुष्य अंदर ना दगर के रावल अनुकोला तो लोग मेरा पास आ जाए करके नहीं सोचा. रावल अनुकोला मेरे ही पास आए करके नहीं सोचा. మనుషులకి के पास जाता నాడు కాపర్లు అనుకుంటారు. ఆజకర్ చర్వాహ సోచతే హే అందర్ నాదరికి వచ్చేనే వాక్యం చెప్తా. సబ్ మేరే పాస్ ఆయేంగే తో మే వచనం బతాను. నేను మాత్రం ఒక ఇంచి కొట్టు ముందుకు వెళ్ళను. మే తో ఏ కదం బి ఆగనే బడావ్. కానీ యేసు ప్రభు ఏం చేసాడు? ఏక నేషు మసే నే క్యా కియా? అక్కడ జన సంచారం ఉంటే అక్కడికి వెళ్ళిపోయి. జహాన్ లోగ్ దిక్తా వహాన్ చలా గయా. చాపలు పట్టుకొని ఆగరికి వెళ్ళిపోయాడు. మచ్చిని పకడనే వాలా తా ఉనికి పాస్. వాడు పట్టుకొని ఆగరికి వెళ్ళిపోయాడు. తో జాల్ కో ధోరేతే ఉనికి పాస్ గయా. మంచినల బాదర్కి నేల దగ్గరికి వచ్చాడు. స్త్రీల దగ్గరికి వెళ్ళాడు. తో వో పానీ భర్నే కేలి కుమాకి పాస్ ఆయ తో ఉనికి పాస్. పిల్లలు ఆడుకుంటే పిల్లల దగ్గరికి వెళ్ళి నుంచునే. బచ్చే కేల్ రతే వా జాతా తా.
ఆఫరలు వచ్చేవాడు దగ్గరికి. వో బచ్చే ఆతే థే ఉన్కే పాస్. ప్రియులారా ప్రియో అది పరిచర్య, ఓ పరిచర్య కా మతలబ్ ఇది యేహి హై, పరిచర్య ప్రియులారా, యే పరిచర్య హై. చూడండి దేఖియే యేసు ప్రభువు వారు యేసు మసీహ్ ఎవరు వెళ్ళక వాళ్ళు వెళ్తే సబ్ లోగ్ అప్నే ఘర్ చలే గయే. యేసు ప్రభు ఒలీవల కొండకి వెళ్ళేవాడు. యేసు మసీహ్ జతూన్ పహాడ్ కి రాత్రి ఒలీవల కొండకి వెళ్ళేవాడు. రాత్ కు జతూన్ కి పహాడ్ పర్ జాతా ప్రార్థన చేసేవాడు. వా జాకే ప్రార్థన కర్తా తండ్రిని అడిగేవాడు. పితా సే వింద అయ్యా నేను ఎక్కడికి వెళ్ళాలి, ప్రభు ముజే కహా కా ఎవరికి ఒక వాక్యం అందించాలి, కిస్ కిస్ కో వచన్ బతానా. అయ్యా ఈ లోక అధికారి సాతానుడు ఉన్నాడు, ఓ ఈ సంసార అధికారి శైతాన్ ఉన్నాడు, నన్ను ఆదామును లొంగ లొంగ తీసుకోవాలనుకుంటున్నాడు. ఆదాం కు కేసే ఉసే జుకాయ వేసే ముజే వి జుకానా చాతా. అయ్యా మా పితరులను లొంగ చూడండి, మమ్మ లొంగ తీసుకోవాలనుకుంటున్నాడు. మరి పూర్వజంకు చేసే జుకాయ వేసే ముజే వి జుకానా చాతా. లోకాని పంపించావు ప్రభు, ఆపన తో ముజే సంసార మే వేజా. మరి లోకానికి నేను ఒక రక్షకుడిగా పంపించావు, ముజే సంసార కే లియే ఉద్ధార కర్తా కి ఆదర్శన కర్తగా పంపించావు, ఏక ఆదర్శ ఆదర్శ మే రహనే కే లియే భేజా హై. పడిపోతే ఏమవుతుంది, అగర్ యేసు మసీహి గిర్ గయే తో క్యా హోగా. ఇంటి యజమానుడిగా నువ్వు పడిపోతే, అగర్ ఘర్ కా మాలిక్ హో తుమ్ హో తూ గిర్ గయే తో విశ్వాస్. సహోదరుడా జాగ్రత్త కింద, ఓ భాయ్ తుమ్ సంభాల్ కే సునో. ఈయన కొత్త సంవత్సరం, ఏ నయా సాల్ మే నా కోసమే జాగ్రత్త గమనం, మేరే లియే యహీ కర్ కే సమ్జో. ఇంటి యజమానుడిగా నువ్వు బలహీనం అయిపోతే, ఘర్ కా మాలిక్ హోనే కే బావజూద్ భీ తూ కమ్జోర్ హో జాతా హై. యజమానుడిగా ఓ సిస్టర్ నువ్వు బలహీనం అయిపోతే, ఘర్ కే మాలికీన్ హై తుమ్ ఆప్ और तुम कमजोर हो गए तो इल्लंता गोड़ अस्तस्त में पोत, आपका पूरा घर तितर बितर हो जाएगा, पिल्लल अस्तस्त में पोत, हमारे बच्चे तितर बितर हो जाएंगे. కాబట్టి इसलिए पिल्लल को मन सादृश्य का बच्चों के लिए सादृश्य बनना है, बालक को मन एक साक्ष्य का होना, उनके लिए गवाही बन के रहना है. मोखरించి प्रार्थना చేస్తే, आप घुटने में आके प्रार्थना करने से कुमारो कुमारतो चली पक्कने मोखरिस्ता, आपके बच्चे आके आपके बगल में घुटने में आएंगे. उदय काल में लेसे बाइबल చదువుతుంటే, आप भोर में उठ के अगर बाइबल पढ़ते हो, मा नाना मम्मा కొత్త సంవత్సరం కొత్త అలవాటు కొత్తగా నేర్చుకున్నారు. నో మేరీ మమ్మీ పాపా నయా సాల్ మే నయీ ఆదత్ కో సీఖా కర్కే దేఖేంగే. కూర్చుంటారు బచ్చే భీ ఆకే బైఠే, వాళ్ళు బైబుల్ చదువుతారు, వో భీ బైబుల్ పడేంగే. ప్రియారా ప్రియో, మంచి మార్కులు వస్తాయి, అచ్చే నెంబర్ మిలేంగే బచ్చో, మంచి మార్కులు వస్తాయి, అచ్చే నెంబర్ మిలేంగే. ఎంట్రీలో వాళ్ళు ఫస్ట్ వస్తారు, ఎంట్రీ మే వో ఫస్ట్ ఆయేంగే. ముందు ఉద్యోగం నీ బెట్లకు దొరుకుతుంది, సబ్సే పెహ్లే నౌకరీ ఆప్కే బచ్చోం కో హీ మిలేగా. ముందు ఉద్యోగం నీ బెట్లకు దొరుకుతుంది, ఆప్కే బచ్చోం కో హీ మిలేగా. ఎలా కైసే ఎప్పుడు కబ్, మనం చేయాల్సిన కర్తవ్యం మనం చేయాలి. హం జో కర్తవ్య నిభానా చాహియే తబ్ కరే. యేసు ప్రభుల వారు, యేసు మసీహ్ ప్రార్థన ప్రార్థనా తీసులే యేసులో అంగీకరించబడ్డాడు. యేసు మసీహ్ హమేషా ప్రార్థనా కర్తా తా ఇస్లే స్వీకారా గయా. శిష్యులకు వచ్చినప్పుడు చేలో కే పాస్ జబ్ ఆయా, నిద్రపోతూ ఉండేవాళ్ళు, చేలే సబ్ సోతే రహతే థే, ఈయన ప్రార్థన చేస్తున్నాడు, ఏ తో ప్రార్థనా కర్తా రహే, శోధన రాబోతుంది, తో పరక్ ఆనే వాలా హై, శోధన రాబోతుంది, పరీక్ష ఆనే వాలి హై, శోధకుడు రాబోతున్నాడు, పరీక్ష కర్నే వాలా భీ ఆనే వాలా హై. ప్రార్థన లేకిన్ ప్రార్థన, ఏ వైరస్ వచ్చినా, కోయి భీ వైరస్ హమారే పాస్ ఆయా, వైరస్ లు పుట్టు, కోయి భీ నయే నయే వైరస్ వైరస్ కుయో నా పైదా హో. ప్రియారా ప్రియో, మనం ప్రార్థన చేస్తే, హం ప్రార్థనా కర్నే సే, ప్రార్థన చేస్తే, ప్రార్థనా కర్నే సే, ఆ వైరస్ మన మీదకి రాకుండా, వైరస్ హమారే ఉపర్ నహీ ఆయేగా, పక్క గుండా వెళ్ళిపోతాయి, హమారే బకల్ సే నికల్ జాయేగా. అదికే చూడండి, ఇస్లే దేఖియే 42వ వచనం చూస్తే, మత్తయి సువార్త 26:42, మత్తయి సువార్త 26:42 దేఖేంగే తో, చూడండి ఏమన్నాడు, క్యా కేతా యహాన్ పే, మరలా రెండవ మారు వెళ్ళి నా తండ్రి నేను నిన్ను తాగితేనే గాని ఇది నా యద్దు నుండి తిరిగిపోవడం సాధ్యము కాని ఎడల, నీ సిద్ధమే సిద్ధించును గాక అని ప్రార్థించి. చూడండి ప్రభు, ఉస్నే దూసరి బార్ జాకర్ ఏ ప్రార్థనకి, హే మేరే పితా యది ఏ మేరే పియే బినా నహీ హట్ సక్తా తో తేరీ ఇచ్చా పూరి హో. నా ముందున్న పని నేను చేస్తాను, మేరే ఆగే జో కామే మే ఉస్కో కరుంగా. ప్రార్థన పూర్వకంగా మొదలు పెట్టండి, ప్రార్థన పూర్వక షురు కీజియే, ఏదైనా సరే ప్రార్థన పూర్వకంగా మొదలు పెట్టండి. జో కోయి కామ్ హో ప్రార్థనా కి ద్వారా, తొందర పాటలో చేయబాకండి, తో జల్దీ బాజీ మే మత్ కర్నా, తొందర పాటలో చేయబాకండి, జల్దీ బాజీ మే మత్ కర్నా. కొంతమంది అంటారు, కుచ్ లో బోల్తే హే, మన ఎవరు, ఆ మన మన జీతు, జీతు బోల్ రహా థా, మన క్రిస్మస్ చేయి కాలింది, క్రిస్మస్ వాలా దిన్ ఉస్కా హాత్ జలా థా, చేయి కాలింది, హాత్ జలా థా, నా దగ్గరికి వచ్చాడు, మేరే పాస్ ఆయా, వచ్చి అంటున్నాడు, ఆకే బోల్తా హే, పాస్టర్ సాహబ్ చేయి కాలింది, పాస్టర్ జీ మేరే హాత్ జల గయా. ఎందుకు అన్నా, వెనక కేసే జల, ఇలా ప్రార్థన చేసుకుని నేను వంట మొదలు పెట్టలేదు, ఆమె బినా ప్రార్థనా కా ఖానా పకానా షురు కర్ దియా, నేను ప్రార్థన చేసుకుని వంట మొదలు పెట్టలేదు కాబట్టి, బినా ప్రార్థనా కా ఖానా పకానా షురు కర్ దియా, వెంటనే కూర్చున్నా చెయ్య ఏమర పాటుగా ఉండి కాలిపోయింది, తురంత మేరా హాత్ ఐసే జల గయా. ఏ పని చేస్తున్నా పిల్లరా, కోయి భీ కామ్ కర్ దియా, మోకరించి ప్రార్థన మొదలు పెట్టి నీ పని మొదలు పెట్టి, సబ్సే పెహ్లే ఘుట్నో మే ఔర్ ప్రార్థనా కరో ఫిర్ షురు కరో, ఏ పని నా పని సఫలం అవుతాయి, అభి ఆప్కా మేరా కామ్ సఫల హో జాయేగా. మర్చిపోతారు కొంతమంది, కై బార్ భూల్ జాతే కుచ్ మర్చిపోతారు, భూల్ జాతే, టీవీ దగ్గర కూర్చొని టీవీ కి పాస్ బైఠ కర్, టైం అయిపోయిందాకా, టైం ఖతం హో గయా, టైం పటపటపట అయిపోయింది, పద పని పని ఉద్యోగాలకు వెళ్ళాలి, డ్యూటీకి వెళ్ళాలి, లేచి వెళ్ళిపోతారు, తో టైం హో గయా, టైం హో గయా, చలో చలో డ్యూటీ మే జానా, నౌకరీ మే జానా కర్కే తబ్ భాగ్తే హై. ప్రార్థన అనేది వాళ్ళకి తెలియదు, ప్రార్థన బిచార భూల్ జాతే హై. సమస్యలు వచ్చినప్పుడు సమస్య జబ్ ఆ జాతా హై, ఏం దేవుడు దేవుడు, క్యా భగవానే భగవాన్, ఈ దేవుడు ఏం దేవుడు అసలు, క్యా పరమేశ్వరే, మాకు ఈ బాధలు వచ్చినాయి, హమే తో ఈ పరిశానీ ఆయా అంటారు పిల్లలు, ఇస్ తరహ బోల్తే అంటారు,
ऐसा ही वो కానీ కహతే ప్రార్థన అనేది నీ జీవితంలో నా జీవితంలో ఉంటే లేకిన్ ప్రార్థన తుమారి మేరీ జిందగీ మే హోనే సే దేవుడు అద్భుతాలు దేవ్ చేస్తాడు పరమేశ్వర అద్భుత కార్య కరేగా ఆశ్చర్యకారి అసలు ప్రార్థన గురించి ఒక గంట ఒక అరగంట చాలు ప్రియులారా तो प्रार्थना में बैठोगे तो आधा घंटा घंटा पूरा नहीं होगा संदेशल साल असल वो पूरा नहीं होगा చూడండి देखिए యేసు ప్రభువు వారు యేసు మసీ ఆ 43వ వచనం కూడా చదివితే 43 వచనం కొవి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను फिर उसने आकर उन्हें फिर सोते पाया కన్నులు భారముగా ఉండెను क्योंकि उनकी आंखें नींद से भरी थी మంది పిల్లలు ఎప్పుడు చూసినా గాని చూడండి నిద్రపోతుల్లాగే కళ్ళు భారంగా ఉంటాయి చూడండి हमेशा देखे कुछ लोगों को नींद नींद आंख ऐसे भारी बन से दिखता है ఎప్పుడు భారంగానే ఉంటాయి हमेशा भारीपन से दिखता है చూడండి చూడండి ఎప్పుడు భారంగా ఉన్నారు చెలో को भी देखते तो ऐसे ही नजर आ रहे हैं रात నిద్ర పట్టదు कुछ लोगों को रात को नींद नहीं आता నిద్ర పట్టదు नींद नहीं आता ఎన్నో ఆలోచనలు कई सारी सोच रखते हैं ఉదయం లేగితే सुबह उठते ही నీరసం ఉంటది కమ్జూరి లక్తా హై నిద్ర పోవాలనిపిస్తుంది సోనే కా ఫిర్ మన్ కర్తా హై డ్యూటీలో నిద్ర పోవాలనిపిస్తుంది డ్యూటీ మే సోనే కా మన్ కర్తా హై పగలే నిద్ర పోవాలనిపిస్తుంది దిన్ మే బి సోనే కో మన్ కర్తా హై నీరసం అనిపిస్తుంది కమ్జూరి దిఖాయి దేతీ హై సామర్ పోతు సావర్తనం వచ్చేస్తుంది ఆల్సి పనా జాతీ హై బైబిల్ చదవలేము బైబిల్ నహీ పడ్ పాతే అసలు కొంతమంది సలికాల స్నానాలు కూడా చేయరు కుచి లోగ్ ఇస్ ఠండా మౌసమ్ మే నాతే బి నహీ హై స్నానాలు కూడా చేయరు నాతే బి మరి ఉదయాన్నే ఎంత మంది స్నానం చేసుకుంటున్నారో నాకు తెలియదు దేఖియే సుబా కితనే లోగ్ నాకే బైఠా ముజే నహీ పతా ఎంత మంది స్నానం చేసుకుంటున్నారో నాకు తెలియదు కితనే లోగ్ బినా నా హై యే బి నహీ పతా समझ मारे प्रियो ఉదయాన్నే లేసి सुबह उठते ही 5 గంటలకే లేసి 5 बजे ही उठते ही ఒకవేళ మీకు ఒక బాత్రూమ్ ఉండొచ్చు आपके पास शायद एक ही बाथरूम होगा असुविधा लेक पावच्छु तो अच्छे सुविधा नहीं हो सकता अंदर कहीं सुविधा लुंडो का सबके पास सबकी सुविधा सौकर्या लुंडो का नहीं हो सकता अंदर कहीं मन उदय आने लेक वाली इसलिए हमें बड़ी जल्दी उठना पड़े उदय आने लेसी सुबह ही फटाफट नेन तैयार हो तो फटाफट तैयार होना है मुझे हम अंटारु कुछ लोग बोलते हैं नु तैयार हो ना दे हमबे तुम तैयार हो जाओ मेरा क्या है नू तैयार हुआ ना दे तुम तैयार हो जाओ मेरा क्या है आलू तैयार हो रही तैयार हो वो भी ना तैयार होंगे ये भी ना तैयार होंगे तैयार हो कोई भी तैयार नहीं होंगे करेक्ट का प्रभु दर मन राले तो समय पे घर नहीं वकल वकल राले एक आ जाते दूसरा नहीं आता वकल उसते वकल राले एक आते हैं मगर दूसरा नहीं आता अस्त अस्त ही पोतन देखे कैसा हो रहा है అందుకనే ప్రియులారా ఇస్లే ప్రియం మనం ప్రార్థన అనే దాని ముందు పెట్టుకోవాలి ప్రార్థన హమ్ సబ్సే ఆగే రఖనా హై ఇస్లే ప్రకటల గ్రంథంలో రాయబడినటువంటి ఒక చిన్న మంచి మాట ఉంది ప్రకాశిత వాక్యమే ఒక చోట సచ్చి బాత లిఖ రహా భక్తుల ప్రార్థనలంట భక్తం క ప్రార్థన ఆ భక్తుల పరిశుద్ధుల ప్రార్థనల పైకి వెళ్లిపోతనే అంట భక్తం కి ప్రార్థన ఊపర్ జాతా హై పైకి ఒక పాత్రలో ఉంచబడ్డాయి అంట ఊపర్ జాకి ఒక పాత్ర మే చుపా కే రఖా పాత్రలో ఉంచబడ్డాయి అంట పాత్ర మే రఖా జాతా నాధా ఏ స్వామి ఎప్పుడు ఈ లోకానికి నువ్వు తీర్పు తీరుస్తావు అంటుంటే సంసార కా న్యాయ కరోగే ఉండండి 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 మీరు ఉండండి ఓ రుకే 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 అప్పుడు మీలాగే కొంతమంది ఉన్నారు ఆఫ్ చేసా కొంచెం వాళ్ళు కూడా అత్సాక్షులు అవ్వాలి వాళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడి ఓ మసీకి లహు ప్రభు కోసం అత్సాక్షులు ఉండాలి ప్రభు కేలే అత్సాక్షి బనాలి ఉండండి ఉండండి అన్నాడు రుకో రుకో బోల్తే హై ప్రియారా అక్కడ 8వ అధ్యాయంలో రాయబడింది ప్రకాశిత వాక్య 8వ అధ్యాయమే లిఖవా హై ఆ పాత్రలో ఉన్నటువంటి ఆ ప్రార్థనలంట పైకి తీసి కింద భూమి మీద ఏయింగ్లే భూమి మీద అద్భుతాలు భయంకరమైన జరిగినాయంట ప్రార్థన జో సామర్థ్య హై और आ नीचे धरती पे उंडाले जाएगा तो अद्भुत कार्य होंगे प्रार्थना ने पात्र कुमर प्रार्थना का पात्र को नीचे उंडेलेगा सारी नालुगो वचन चूडंडि प्रकटल ग्रंथ 8 नालुगो वचन आप प्रकाशित वाक्य 8 चौथा वचन देखिए अप्पुडु दोपद्रव्युल गल पोग परिशुद्धुल प्रार्थना तो कलिसि दूत चेतुलोनि पैकि लेचि देवुनि सन्निधिलो चेरेनु उस धूप का धुआं पवित्र लोगों की प्रार्थनाओं सहित स्वर्गदूत के साथ से हाथ से परमेश्वर के सामने पहुंच गया दूत दो पात्र తీసుకొని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దానిని నింపి భూమి మీద పడవేయగా ఉరుములు ధ్వనులు మెరుపులు భూకంపములు కలిగెను తమ స్వర్గదూత ने धूप दान लेकर उसमें वेदी उसने वेदी की आग भरी और पूरी और पृथ्वी पर डाल दे और गर्जन और शब्द और बिजलिया और भूकंप होने लगे ఎవరైతే భూమి మీద భక్తులు ప్రార్థనలు చేశారో ఆ ప్రార్థనల ప్రియుల పైకి వెళ్లిపోయి ఆ పాత్రలో దాచిపెట్టబడినాయి जो कोई भक्त लोग प्रार्थना करा इस धरती पे ये प्रार्थना ऊपर गया और वहां पे एक पात्र है उसमें रखा गया అందుకని 3వ వచనంలో చూస్తే 8వ వచనంలో ఇట్లా 8వ అధ్యాయ తీసే వచనం కింద రాశాడు నీచే లిఖతా హై సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థన తో కలుపుటకై అతనికి బహు ద్రోపద్రవ్యములు ఇయ్యబడెను కేత హై ఫిర్ ఏక ఔర్ స్వర్గదూత్
सोने का धूपदान लिए हुए आया और वेदी के निकट खड़ा हुआ और उसको बहुत धूप दिया गया है कि वे सब पवित्र लोगों की प्रार्थनाओं को साथ सोने की उस वेदी पर जो सिंहासन के सामने है चढ़ाया। ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను అని రాసింది అక్కడ. प्रार्थना में मिलने मिलाने के लिए उनको लिए धूप द्रव्य दिया गया है। అది పరిశుద్ధుల ప్రార్థనలతో కలిపారంట. वो पवित्र लोगों की प्रार्थनाओं से అది मिलाया, భూమి మీద వేసినప్పుడు तब उसको धरती में उंडेला। మన तो ప్రార్థనలన్నీ వేస్ట్ కావుపిల్లలు. हमारी प्रार्थना कभी व्यर्थ नहीं जाएगी। మన ప్రార్థనలు ఎప్పుడూ వేస్ట్ కావు. हमारी प्रार्थना कभी भी व्यर्थ नहीं ఎప్పుడూ जाएगा, వేస్ట్ కావు. कभी भी व्यर्थ అది नहीं ఒక जाएगी। పాత్రలో పరలోకంలో దాచబడిందని పద్మాసుదీపులు ఉన్న యోహన్న మనకు చెప్తున్నాడు. पद्मास के टापू में रहने वाला यूहन्ना देख के कहता है कि हमारी प्रार्थना एक पात्र में रखा गया నేను है। చూశాను मैंने देखा, बोलता है। మన ప్రార్థనలన్నీ అక్కడ దాచిపెట్టబడ్డాయి. देखिए हमारी प्रार्थना सारा वहां पे छिपा के रखा అవి गया है, కుమ్మరించబడుతున్నాయి. तो उंडेला जाएगा। కాబట్టి మనం చేసే ప్రార్థన పైకి వెళ్తుంది. जैसे हम जो प्रार्थना करता है वो ऊपर जाता है। అందుకే ప్రియులారా, इसलिए प्रियो, 1వ తెస్సలోనిక 5:17 లో पहला తెస్సలోనికి 5:17 పౌలు గారు పత్రిక రాస్తున్నప్పుడు పౌలు से पत्र लिखता है, ఎడతెగక ప్రార్థన చేయండి. तो हमेशा प्रार्थना में लगे रहो, बोलता है। 1వ తెస్సలో 5:17 లో 5వ अध्याय पहला తెస్సలోనిక ప్రార్థన చేయండి. लगे रहो, हमेशा प्रार्थना करते रहो, बोलता है. ఈ సంవత్సరం మనం इस साल हम खाली उठे प्रार्थना, जब भी समय मिलता है प्रार्थना, खाली उठे प्रार्थना, समय मिलता है तो प्रार्थना। मन एकांत प्रार्थना चेय ले, शायद एकांत में प्रार्थना नहीं कर पा रहे, समय दरकट हमारे, समय नहीं मिल रहा है। कुछ समय दरकिंदी, थोड़ा ही समय मिला, 5 निमिष, 5 मिनट वेंटने कूर्चो, तुरंत बैठी चेयल पेट्टुकोनि, रातों का सरक कर, तला उंचुकोनि, सर झुका, 5 निमिषाल प्रार्थना चे, 5 मिनट प्रार्थना की, 5 निमिषाल प्रार्थना चे, 5 मिनट प्रार्थना की, 5 निमिषाल प्रार्थना, 10 मिनट प्रार्थना की, पनलन्नी चेसुकोनि, आप सारा काम नीकु समयं दोरिकिते आपको समय जैसा मिलता है, चक्कगा पोयि कूर्चोनि, आराम से बैठो, मंचं दग्गर कूर्चोनि, चारपाई के पास बैठो, चेतुलु मंचं मीद पेट्टि, हाथों को चारपाई के ऊपर रख, नी बिड्डल कोसम प्रार्थना, आप अपने बच्चों के लिए प्रार्थना, भर्त कोसम प्रार्थना, पति के लिए प्रार्थना, नी भार्य कोसम प्रार्थना, पत्नी के लिए प्रार्थना, नी इल्ल चुट्टू उन्न वाळ्ळ कोंचेम प्रार्थना चे, आपके घर के चारों लोग जो उनके लिए प्रार्थना, उनके लिए प्रार्थना कर, अधिकारियों को प्रार्थना, तुम्हारे अधिकारियों के लिए प्रार्थना कर, दोस्तों के लिए प्रार्थना कर, प्रियारा प्रियो प्रार्थना चाहिए, प्रार्थना कर, आ प्रार्थना एक रोज उन्हें रक्षित पड़ती है, ये प्रार्थना एक दिन उनको जरूर उद्धार दिलाएगी। इस समय चलो, इस साल मानो छुट्ट पकड़ लेने वाले के स्वार्थ अंजन साल मेरे चारों ओर जितने लोग हैं उनको सुसमाचार सुना, बड़ा निजर लगा नाम कार्य कर इस तुलगा वो निजाति हो नाम मात्र मसी क्यों ना स्वार्थ अंजन साल मैं उनको सुसमाचार सुना स्वार्थ अंजन साल सुसमाचार सुनाऊंगा प्रभु। खाबट प्रियारा इसलिए प्रियो मंदिर ఎప్పుడు ప్రార్థనలు జరుగుతూ ఉండే అంట ఆ ప్రత్యక్ష గుడారం అవరు మేల్ మిలా పౌలు తంబు మే హమేషా ప్రార్థన యాచన కియా కర్తా హమేషా ప్రార్థన అహరోను హమేషా హారు లేవీలు ధూప ద్రవ్యం వేస్తూనే ఉండేవాళ్ళు లేవీ జో హే ధూప ద్రవ్య చడాతే థే ఇదిగో ఈ మందిరం అనే శరీరంలో ఈ మందిర రూప మే శరీర మే ఎప్పుడు ప్రార్థన హమేషా ప్రార్థన ఎప్పుడు ప్రార్థన హమేషా ప్రార్థన అందుకే 1వ పేతురు 2:5 అంటాడు పహల పత్రస్ 2:5 మే సజీవమైన రాళ్ళ నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము 2:5 మే కేతా హై కి తుమ్ బి ఆప్ జీవితే పత్రం కే సమాన్ ఆత్మిక్ సంబంధ घर बनते जाते हो वो नेने को मंदिर हम और आप ही एक मंदिर सजीव मंदिर जीवित मंदिर है ఒక్కొక్క వాక్యమనే ఈడితో కట్టిన మందిరం एक एक वचन की रूपी ईट से बनाए गए मंदिर है द्वारा కట్టిన మందిరం प्रार्थना के द्वारा बनाए गए मंदिर है नोट నుండి మాటలు పాటలు आपके मुंह से प्रार्थनाएं प्रार्थना गीत ओ प्रभु लो प्रभु में समय दरिते समय मिलते ही ये संवत्सर इस साल एको टीवी लो गड़ब बाकंडे टीवी में समय नहीं बिताना मेरे सीरियल लो गड़ब बाकंडे सीरियल में समय नहीं बिताना वार्ता जूस करने समाचार देखिए समय उन्टे वार्ता जूस समय मिलता तो समाचार देखना ये दाना कुछ मंची मंची डिस्कवर लो कुछ में उन्टे कुछ में तो टाइम का जस्ट अट्ला कभी टाइम पास के लिए डिस्कवरी वगैरह देख सकते हो अंते गानी इससे बढ़कर सीरियल लो सिनेमा लो वीट पे एक ध्यान बैठा पा पिक्चर इसमें ध्यान मत लगा मतलब प्रार्थना जीवित ने पौड़ जाते हैं हमारी प्रार्थना का जिंदगी को वो खराब कर देता है समय में मन कलपटा निक मन दंगल इन का दंगल का दोष आते ही तो परमेश्वर का समय को प्रभु में निभा नहीं पाते हैं मानो देश वचेसुद्धि हमारे अंदर कमजोरी आ जाए आयास वचेसुद्धि परेशानी भी आ जाएगा इसलिए प्रियो इसको माने 2000 संवत्सरों लो इस 2022 में संगम कोरक प्रार्थना जैसे कलिशे के लिए प्रार्थना करेंगे खापरी पास्टर में पास्टर कर तो चरवाह के लिए भी उनके परिवार के लिए भी वो जो बुजुर्ग हो चुके हैं बुजुर्ग हो चुके हैं मदत लागा दैव दास प्रभु मरी परिगत्तलेडु मत चेयलेरु पहले जैसे प्रभु का दास भाग नहीं सकता दौड़ नहीं सकता నాకు నేర్పినటువంటి నేను ప్రభువుగా బెదర్ సహకారంగా ఉండి నేను పని చేస్తాను ప్రభు ఆపనే మొజ్జె సిఖాయే తో మే భాయ్ కే సాత్ రేకర్ సేవా మే మదద్ కరుంగా సిస్టర్ కి తోటి నేను కూడా కలిసి పని చేస్తాను సిస్టర్ కే సాత్ మే భీ మిల్కే కామ్ కరుంగా ప్రభువా
నన్ను ఒక వాడుకో నాయన, ప్రభు ముజే ఇస్తమాల్ ఈ సంవత్సరం నన్ను వాడుకో ప్రభు, సాలు ముజే ఇస్తమాల్ కరు ప్రభు, ఎప్పుడు ప్రార్థనలో గడుపుతాం, హమేషా ప్రార్థన మేము ప్రార్థన ద్వారా మన కళ్ళు ఎలా ఉండాలంటే ప్రార్థన పరులు కళ్ళు ఎట్లా ఎక్కువ ఆత్మీయంగా కనపడతానే ఉంటాయి, తో ప్రార్థన కి యోధాం కా చెహరా అలగ్ సే దిఖతాయి రహే, కళ్ళు కనపడతా ఉంటాయి, ఉంకే చెహరా అలగ్ సే దిఖతాయి, కళ్ళు ఆడతా ఉంటాయి, ప్రభు మే ఖిల్తా రహేగా, ప్రార్థన ప్రార్థన ఈ సంవత్సరం ప్రార్థన పరులు కొందాం, ఈ సాలం ప్రార్థన కి యోధ బచ్చే ప్రార్థన పరులు కొందాం, ప్రార్థన కి చిన్న ప్రార్థన చేసి ప్రార్థన చిన్న ప్రార్థన స్తోత్రం, ధన్యవాద్ 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 ప్రభుజీ, सच में हमें आपसे मिलाने वाला एक ही विषय है प्रभु जी, वो है प्रार्थना, प्रभु हम प्रार्थना के द्वारा आपसे हमारी समस्याओं को बांट सकते हैं, आपसे बात कर सकता है प्रभु जी, इसलिए प्रार्थना जरूरी है क्योंकि आपसे ही हमारा काम है, आपके पास ही हमें आना है, इसलिए प्रार्थना के विषय में कोई भी लापरवाह ना करे, नया साल में प्रभु जी पहले सुसमाचार अब ये सुनाते हैं कि सब लोग प्रार्थना का योद्धा बनना है प्रभु जी, हमारी इच्छा हमारी रिक्वेस्ट आपके सामने रखना है परमेश्वर, प्रभु जी प्रार्थना कितना जरूरी है, आज वचन के द्वारा सुना, प्रार्थना नहीं हो तो प्रभु जी हमारे जिंदगी में हारी हार दिखाई देता है, प्रार्थना नहीं है तो हमें कोई आशीर्वाद नहीं मिलता, अगर प्रार्थना होने से हमारे प्रभु हम बचा नहीं पाएंगे प्रभु जी, प्रार्थना के इतना महानता है करके प्रभु जी आपने परीक्षा में ना पढ़ने के लिए प्रार्थना करते रहो करके बताया, इसलिए प्रभु हम इस जिंदगी में जब तक है शैतान हमें भरमाता रहता है, धोखे में डालता है, विश्वास उसके धोखे में ना पड़ने के लिए हम सावधान रहने के लिए प्रार्थना आवश्यकता के बारे में बात किया, धन्यवाद करते प्रभु जी, हर एक विषय को अपनाए और इस नया साल से प्रभु जी प्रार्थना का योद्धा बने, लोग प्रार्थना धन्यवाद करते हैं, प्रार्थना ही हमारे विश्वास जीवन का एक चेहरपना है, इस बात को ना भूलते हुए चित्त में रखकर चलने के लिए प्रार्थना ईश्वर के नाम से मांगते हैं, आमीन आमीन आमीन। रंडी मनु प्रभु भोजन मरी मरी।